దేవునికి స్తోత్రం. మన ప్రభు అని యేసుక్రీస్తు నామములో ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రీతిగా మేము ముందు రావడానికి ముఖ్య కారణం ఏమన్నదంటే, ఈ మధ్యకాలంలో కరుణాకర్ సుగ్గున, ఈ కరుణాకర్ సుగ్గున అనే మతం మాది ఎవరైతే ఉన్నాడో, శివశక్తి అనే ఒక పేరు ఒకటి పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదుల్లో ఈడు ఒకడు, కరుణాకర్ సుగ్గున అనేవాడు. ఈ మధ్యకాలంలో వీడియో ఒకటి పెట్టి బ్రేక్ ద సైలెన్స్ అని చెప్పి వీడియో ఒకటి పెట్టి, మరి క్రైస్తవుల వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, దైవ సేవకుల వల్ల మోసపోయిన వాళ్ళు ఉన్నారు, మరి యేసుక్రీస్తు వారి వల్ల యేసుక్రీస్తు వారిని నమ్ముకొని మతం మారారు అని చెప్పి చాలా దోషం చేస్తూ బ్రేక్ ద సైలెన్స్ అని చెప్పి వీడియో ఒకటి పెట్టాడు. పెట్టి ఈడేం మాట్లాడుతున్నాడో చూద్దాం. చూసిన తర్వాత మాట్లాడదాం, చూద్దాం ఒకసారి ముందు. చాలామంది ఈ పాస్టర్ల వల్ల మోసపోయిన వాళ్ళు, కుటుంబాలు చల్లా చెదరైన వాళ్ళు అనేక మంది ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లోనే. అందులో కొంతమంది చూద్దాం. బ్రేక్ ద సైలెన్స్, నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం అంటే ఏంటిరా? చాలా మంది ఈ పాస్టర్ల వల్ల మోసపోయిన వాళ్ళు, కుటుంబాలు చల్లా చెదరైన వాళ్ళు అనేక మంది ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లోనే. అందులో కొంతమంది బయటకు వచ్చి తమ యొక్క బాధని శివశక్తి ద్వారా వెల్లడించారు. వాళ్ళు మోసపోయిన విధానాన్ని, వాళ్ళు పడినటువంటి బాధల్ని కొంతమంది రియలైజ్ అయ్యారు. మన జీవితంలో కూడా ఎలాగే జరిగింది కదా, వాళ్ళు పాస్టర్ని ఏ విధంగా అయితే ఎదిరించి ప్రశ్నించి ఆ బురద నుండి బయటపడ్డారో, మనం కూడా ఈ మతం అనే ఉచ్చు నుండి బయటపడాలి అనేటటువంటి ధైర్యం, ప్రోత్సాహం కొంతమంది కలిగింది. ఎందువల్ల, ఒక వ్యక్తి ముందుకొచ్చి తన యొక్క వాయిస్ని వినిపించడం వల్ల. అలాగే చాలా మంది ఆ బురద నుండి బయటపడి కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం లేదు, మౌనంగా ఉంటున్నారు. కాబట్టి అలాంటి వారందరికీ విజ్ఞప్తి ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది బయటికి రండి, మీ యొక్క అనుభవాలను తెలియజేయండి, మీ గొంతుకుని వినిపించండి, ఇంకొంతమందిని చైతన్యవంతులు చేయండి. ఎందుకంటే బయట నుండి విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తుల కంటే కూడా లోపల నుండి ఆ బురదని దగ్గర నుండి చూసి తమ యొక్క స్వానుభవంలో ఏం జరిగింది అనేటటువంటి ఆ బాధని మీకు మీరుగా చెప్పడం వల్ల అది చాలా మందిని ప్రేరేపిస్తుంది, చైతన్యవంతులు చేస్తుంది. నాకు కాస్త చిన్న సమస్య అయినప్పటికీ, ఈ పాస్టర్ల వల్ల అర్థమైందా, ఈ మొత్తం మాది కరుణాకర్ సుగ్గున అనేవాడు బ్రేక్ ద సైలెన్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో పెట్టి ఆ బ్రేక్ ద సైలెన్స్ అంటే అర్థమైందిరా రే యదవ అని చెప్పి అడిగినప్పుడు, బ్రేక్ ద సైలెన్స్ అంటే దానికి అర్థమైందా అంటే, దైవ సేవకుల వల్ల పాస్టర్ల వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి వాళ్ళు ఏ విధంగా మోసపోయారో, మరి వాళ్ళు ఏ విధంగా మరి మోసపోయారో చూడడానికి రండి 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 అని చెప్పి బ్రేక్ ద సైలెన్స్ అని చెప్పి వీడియో పెట్టాడు. వీడు వీడియో పెట్టిన తర్వాత రండి అంటే నెల అయింది వీడి వీడియో పెట్టి, ఇంచుమించు ఒక నెల అవుతుంది. ఈ 30 రోజులు కూడా ఒక్కడ రాలా, ఎందుకంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు నమ్మిన వారు, దైవ సేవకులు నమ్మిన వారు, అర్థమైందా, దైవ సేవకులు ఎవరిని మోసం చేయరు, పాస్టర్లు ఎవరిని మోసం చేయరు, ఆ విషయం వీడికి తెలియదు యదవకి. ఎందుకంటే అందరూ వీళ్ళలాగా ఉంటారని చెప్పి అది ఒక భ్రమ అన్నమాట. అయితే ఈ నెల రోజుల్లో మరి దైవ సేవకుల వల్ల, మరి బైబిల్ గ్రంథం వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మని చెప్పి వీడియో పెట్టాడు కదా, ఎవరో రాలేదు. అయితే ఈ మధ్యకాలంలో నాకు ఫోన్ చేసి చాలామంది సహోదరులు ఎవరైనా ఫోన్ చేసిందంటే, ఈ శివశక్తి మతం మాకు సంబంధించిన వాళ్ళే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఏమన్నారంటే, అన్నా వీడు బ్రేక్ ద సైలెన్స్ అని చెప్పేది ఒక వీడియో ఒకటి చేశాడు, చేసిన తర్వాత మరి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు వీడు, పాస్టర్ల వల్ల దైవ సేవకుల వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరు ఉంటే రమ్మని చెప్పి వీడియో ఒకటి పెట్టాడు. అయితే దైవ సేవకుల వల్ల పాస్టర్ల వల్ల ఎవరు మోసపోరు కానీ వీడి వల్ల మోసపోయామన్నా మేము, ఈ కరుణాకర్ సుగ్గునగాడు మాటలు విని మోసపోయాం మేము అని చెప్పి నాకు చాలామంది ఫోన్ చేశారు, కొంతమంది వీడియో అయితే పెట్టారు.
అవి ఒకసారి చూపిస్తాను. ఈ మధుర మాది కరుణాకర్ సుగ్గునా గారికి బ్రేక్ ద సైలెన్స్ అంటే ఏందో ఒకసారి చూపిద్దాం. ఈ మరొకసారి మాట్లాడదాం, వీడు విందా వీడు వీడు ఏం మాట్లాడాడు. ఆ బురద అది కుసురు మాట్లాడిన వాళ్ళు, కుటుంబాలు చల్లాచెదరైన వాళ్ళు అనేక మంది. అరే మొత్తం మాది కరుణాకర్ సుగ్గునా, ఈ వీడియో ద్వారా నేను నీకేం చెప్తున్నానంటే, బైబుల్ గ్రంథం వల్ల, పాస్టర్ల వల్ల, మరి దైవ సేవకుల వల్ల, సువార్థికుల వల్ల ఏ ఊరు మోసపోరు, ఏ కుటుంబం చల్లా చెదరు కాదు. చల్లా చెదరైన కుటుంబాలు ఒకసారికి అంటుకట్టుకునే విధంగా మాట్లాడేవాళ్లే దైవ సేవకులు. అంటే పాస్టర్లు అంటే ఒక వ్యక్తిని తాగుడు, వ్యభిచారం అనే బానిసలు, ఊబిలు చూస్తున్న బురద అని, ఆ బురదలో పడి ఉండ వాళ్ళని పైకి లేవనెత్తి బాగు శుభ్రంగా కడిగి ఇదిగో ప్రభువుని యేసుక్రీస్తు వారికి పరిచయం చేసేవాళ్ళే సేవకులు. అంటే దైవజనులు అంటే దైవజనులు అన్న దైవజనులు అంటే ఇదిగో ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఇదిగో మతం కాదయ్యా, ఇది మనకు మనం ఇది మన మార్గము, ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇదిగో ఈ మార్గంలో ఉన్నాడు, ఇదిగో ఈ మార్గం మనకు కావాలని చెప్పి స్పష్టంగా తెలియపరిచే వాళ్ళే దైవజనులు. అంటే దైవజనుల వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ దైవజనులు నువ్వు చూస్తున్నావు కదా, బురద ఊబులో నుండి బయటికి వచ్చారని, తాగుడనే బురద ఊబిలో ఉన్న వాళ్ళని, ఎభిచారం అనే బురద ఊబులో ఉన్న వాళ్ళని, పేకాట అనే బురద ఊబులో ఉన్న వాళ్ళని పైకి లేవనెత్తి వాళ్ళని శుభ్రం చేసి ఇదిగో ఇది కాదు మార్గం, ఇదిగో ఇది ప్రభు యేసుక్రీస్తు వారి మార్గం అని చెప్పి స్పష్టంగా తెలియపరిచి వారి ద్వారా రక్షణ పొందించే వాళ్ళే దైవజనులు. అంటే అరే మొత్తం మాది కరుణాకర సుగ్గునా ఎనాలి నువ్వు, దైవజనులు అంటే ఈ రీతిగా ఉంటారు. అంతేకాని దైవజనుల వల్ల మోసపోయిన వాళ్ళు ఉండరు. దైవజనుల వల్ల మరి హింసించబడిన వాళ్ళు ఉండరు. అయితే నీ వల్ల మోసపోయిన వాళ్ళు ఉండరు. నీ వల్ల నీ బురద ఊపిలో నుండి శివశక్తి అనే బురద ఊపిలో నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఎవరు నేను జీవిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. అందరినీ ఇలా ఉంటారంటారు మొత్తం మాది తెలుగు రాష్ట్రాల్లోనే. అందులో కొంతమంది బయటకు వచ్చి తమ యొక్క బాధని శివశక్తి ద్వారా వెల్లడించారు. వాళ్ళు మోసపోయిన విధానాన్ని, వాళ్ళు పడినటువంటి బాధల్ని విన్న తర్వాత, చూసిన తర్వాత ఇంకొంతమంది రియలైజ్ అయ్యారు మన జీవితంలో కూడా ఎలా. వీడు చెప్పేయన్ని తప్పుడు మాటలు, ఈ మధుర మాది కరుణాకర సుగ్గునా ఎవడైతే ఉన్నాడు వీడన్నీ చెప్పేదంత మోసపు మాటలు, దొంగ మాటలు. వాస్తవంగా ఇది శివశక్తి, ఈ శివశక్తి సంస్థ అని చెప్పి ఎప్పుడైతే పెట్టాడో ఈ శివశక్తి సంస్థలో నుండే చాలామంది బయటికి వెళ్ళారు, చాలామంది ఇంకా రావాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరినో ఇప్పుడు చూపిస్తాను నేను. అలాగే జరిగింది కదా, వాళ్ళు పాస్టర్ ఏ విధంగా అయితే ఎదిరించి ప్రశ్నించి ఆ బురద నుండి బయటపడ్డారు, మనం కూడా ఈ మతం అనే ఉచ్చు నుండి బయట. అరే మతోన్మాది కరుణాకర్ సుగ్గునా, ఈ వీడియో ద్వారా నేను నీకేం చెబుతున్నానంటే, మతోన్మాదులారా, ఒక కరుణాకర్ గారికే కాదు, ఈ మత విద్వేషాన్ని రచ్చగొట్టే మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వీరు ప్రతి ఒక్కరే నేను చెప్పేది, నేను ఈ వీడియో ద్వారా ఏం చెబుతున్నానంటే, మిమ్మల్ని ఎదిరించారు పాస్టర్లు కాదు, ఎదిరించింది మిమ్మల్ని ఎదిరించి మిమ్మల్ని తన్ని బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శివశక్తిలోనే, హిందూ జనశక్తి కానీ, ఏ శక్తిలో అయినా కానీ, అడ్డమైన శక్తులు పేర్లు పెట్టుకొని బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అనేకమైన శక్తులు పేర్లు పెట్టుకున్నారు, ఆ సైన్యం, ఈ సైన్యం, ఐదవ సైన్యం, ఈ సైన్యం, ఆ సైన్యం అని చెప్పి పెట్టుకున్నారు పేర్లు. వాళ్ళు కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఎవరికి కళ్ళు బొల్లి మాటలు చెబుతారా దొంగ కన్నా అనేటటువంటి చూపిస్తాను నేను. ఎందువల్ల ఒక వ్యక్తి ముందుకొచ్చి తన యొక్క వాయిస్ ని వినిపించడం వల్ల చాలా మంది. వీడేమన్నాడంటే పాస్టర్ల వల్ల, దైవ సేవకుల వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించండి అని చెప్పి, బ్రేక్ ద సైలెన్స్ అని చెప్పి వీడియో కూడా పెట్టాడు. ఇంచుమించు నెల అవుతున్నా కానీ బ్రేక్ ద సైలెన్స్కి ఒకళ్ళు రెస్పాన్సిబుల్ కాలేదు, ఒకళ్ళు రియాక్ట్ కాలేదు, ఒకళ్ళు కూడా ముందుకొచ్చి మాట్లాడలేదు. అయితే ఈ బ్రేక్ ద సైలెన్స్కి నాకు చాలామంది ఫోన్ చేశారు, కొన్ని వీడియోలు నాకు పంపించారు. ఎవరయ్యంటే శివశక్తి మధుర మాది కరుణాకర సుగ్గునా గారిని నమ్ముకున్న వాళ్ళే, ఈ శివశక్తి మధుర మాది కరుణాకర సుగ్గునా గారిని నమ్ముకున్న వాళ్ళే, ఈ వీడి బ్యాచ్లో నుంచి వీడు సంవత్సరం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు వీడు చెప్తున్నాడు చూడు ధైర్యంగా గొంతు ఇప్పారని, అదేవిధంగా ధైర్యంగా గొంతు ఇప్పారు. మాట్లాడదాం ఇప్పుడు చూద్దాం. ఆ బురద నుండి బయటపడి కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం లేదు, మౌనంగా ఉంటున్నారు. కాబట్టి అలాంటి వారందరికీ విజ్ఞప్తి ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది బయటికి రండి, మీ యొక్క అనుభవాలు సాధ్యమైనంత వరకు చాలా మంది బయటకు వచ్చారు, ఇంకొంతమందిని చాలా మంది
సాధ్యం అంతమంది చాలా మంది బయటకు వచ్చారు, చాలామంది నీ విషయం చెప్పారు. ఇప్పుడే ఈ వీడియో ద్వారా నీకు చెప్తాను ఎవరెవరు బయటకు వచ్చారు, ఎవరెవరిని ఏమన్నావు, స్త్రీలను కూడా లేడీస్ని మీరు ఏ విధంగా తిట్టారు, మరి చాటలపల్లి కళ్యాణ్ గారు ఏ విధంగా దూషించాడు, మిమ్మల్ని ఏ విధంగా దూషించారు, నువ్వు ఏ విధంగా వాళ్ళని తరివావు మీ సంస్థలో నుంచి ఇప్పుడే చూపిస్తాను నేను. చూద్దాం ఒకసారి ఈ మొత్తం మాది కరుణాకర సుగ్గునాగడు బ్యాచ్లో ఎవరైతే బయటికి వెళ్ళారో ఎరా కనపడుతుందా, అరే మొత్తం మాది కరుణాకర సుగ్గునా దైవ సేవకుల వల్ల మోసపోయిన వాళ్ళు ఉండారా, పాస్టర్ల వల్ల మోసపోయిన వాళ్ళు ఉండారా, చూద్దాం ఉండరా ఎవరి వల్ల ఎవరు మోసపోయారో, ఎవరు ధైర్యంగా వచ్చి ఘనం ఇప్పారో చూద్దామా. బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇదిరా మొత్తం మాది కరుణాకర సుగ్గునాగా అది చూడు చాలా అంటే అదిగో చౌదరీస్ కమ్మళ్ళు రెడ్డిలు నా ఉప్పుడు కట్టలేని పెట్టి పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెట్టినప్పుడు దాని తర్వాత కవర్ చేశాడు పోస్ట్ని, మళ్ళీ తర్వాత పోస్ట్ని డిలీట్ చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు కరుణాకర్ ని అడుగుతున్నాను ఒకటే క్వశ్చన్, నేను కరుణాకర్ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే మొత్తం మధ్య కరుణాకర్ సుగ్గున వినపడుతుందా, చూస్తున్నావా, చూస్తావు నువ్వు కంపల్సరిగా, ఎందుకంటే నా వీడియో పెట్టగానే మొట్టమొదటిసారిగా చూసేది నువ్వేను. ఈ మొత్తం మాది కరుణాకర సుగ్గునా గడే చూస్తాడు ఈ వీడియోని, చాటలపల్లి కళ్యాణ్ గడే చూస్తాడు ఈ వీడియోని, మొత్తం మొదలు ముందు చూసేది ముందు వీడియోని. ఈ మత విద్యాలు రెచ్చగొట్టే మొత్తం మొదలు శివశక్తి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి ముందు కామెంట్లు పెడతారన్నమాట, చండాలను బూతి మాటలు కామెంట్లు పెడతారు. అయితే ఇప్పుడు ఇదిగో ఈ సహోదరి ఉంది, ఈ సహోదరి ఏం చెబుతుందంటే నిన్నటి వరకు మేము శివశక్తి ఆఫీసులోనే శివశక్తి సంస్థలోనే మేము పనిచేసి ఉన్నాము, అయితే ఇదిగో ఈ శివశక్తి టీంలో ఉన్నవాడు వీడు కనపడుతున్నాడు కదా, వీడు ఏమన్నాడంటే కమ్మోళ్ళ భార్యలు రెడ్లు భార్యలు మా నా ఉంపుడు గత్తెలు అని చెప్పి చెప్పాడు వీడు స్పష్టంగా. ఏం చెప్పాడు వీడు ఒకసారి ఈ లేడీ మాట్లాడిందాం, కమ్మోళ్ళ భార్యలు వారి రెడ్లు భార్యలు వీడు ఉంపుడు కత్తెలు అని చెప్పి ఈ శివశక్తి మొత్తం మొదలు ఎవరైతే ఉన్నారో, ఈ శివశక్తి సంస్థలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టంగా అన్నారు. ఇదిగో ఈ లేడీ చెప్తుంది, శివశక్తి సంస్థలో పనిచేసే లేడే చెప్తుంది, ఎవరు రండి ధైర్యంగా రండి గెలవింపండి పాత్రల మీద అని చెప్పావు కదరా మొత్తం మాది కరుణాకర సుగ్గునాక, ఇదిగో ధైర్యంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, గెలవెత్తిన వాళ్ళు ఉన్నారు, చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు కరుణాకర్ ని అడుగుతున్నాను ఒకటే క్వశ్చన్, నేను కరుణాకర్ నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పించు భాస్కర్ గిలితోటి, లేదా శివశక్తి నుంచి మనందరం లేడీస్ అందరం వెళ్ళిపోతాం, మీ శివశక్తి కాదు కదా ఎవరు కూడా ఏం ఆపలేదు మమ్మల్ని, మేము వెళ్ళిపోతాం గ్యారంటీగా. అంతకుముందే శైలు కటారీని కూడా అన్నాడు, తర్వాత కవర్ చేశాడు. ఇలా లేడీస్ అందరం ఎత్తుకుంటా పోతుంటే వీడు బతికి ఏంటి వేంటి, భూమికి బెత్తడు ఉన్నాడు, ఈ వీడియోలో ఈ సహోదరి ఎవరైతే ఉన్నారో ఆ సహోదరి ఏం చెప్తుందా అంటే ఇప్పటి వరకు అరే కరుణాకర సుగ్గునాగా నీది మంచి సంస్థ అని చెప్పి మేము ఇప్పటి వరకు మేము మీలో జాయిన్ అయ్యాం మేము, అయితే నీది మంచి సంస్థ కాదురా, నువ్వు ఇది కమ్మోళ్ళ భార్యల్ని రెడ్లు భార్యల్ని మీరు ఇదిగో ఈ రీతిగా మీరు దూషిస్తున్నారు, మీరు ఇదే మీరు ఏ విధంగా దూషిస్తున్నారు, మీరు ఎందుకు దూషిస్తున్నారు, మీరు అర్థమైందా, కమ్మోళ్ళ భార్యల్ని రెడ్లు భార్యల్ని మా ఉంపుడు కత్తెలు అని చెప్పి వీడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అంటే మేము మీకు ఉంపుడు భార్యలు అంటారా, మేము మీకు ఉంపుడు కత్తెలు అంటారా అని చెప్పి ఈ శివశక్తి మొత్తం మొదటి ఆఫీసులోనే ఈ శివశక్తి సంస్థలోనే చాలామంది ముందుకొచ్చి ధైర్యంగా ఇదిగో ఈ రీతిగా మాట్లాడారు, ఏం కూసేవరా నువ్వు, అయిందో ఇప్పుడు పాస్టర్ల వల్ల మోసమైన వాళ్ళు ధైర్యంగా రావాలనా, దైవ సేవకుల వల్ల మోసపోయిన వాళ్ళు ధైర్యంగా వచ్చి ముందుకొచ్చి చెప్పాలనా, ఇదిగో ముందుకొచ్చి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారా. ఇది బ్రేక్ ద సైలెన్స్ పార్ట్ 1 ఇది, దీన్ని ఇంకా చాలా చాలామంది ముందుకొచ్చారు, నాకు ఆల్రెడీ వీడియో లింకులు పెట్టారు అవి కూడా చూపిస్తాను మీకు. నిద్రలేసిన కాంచి బైబుల్ గ్రంథంగా వక్రీకరించడమే, దైవ సేవకులు దూషించడమే, దైవ సేవకుల మీద ఏదన్నా అయ్యుండే అని చెప్పి చూపించడమే, అదే నీ బ్రతుకు. అందుకని చెప్పి బ్రేక్ ద సైలెన్స్, అసలు బ్రేక్ ద సైలెన్స్ అంటే ఏమిటి అని చెప్పి ఇదిగో ఈరోజు ఈ రీతిగా నీకోసం వీడియో పెడతాం జరిగింది. బ్రేక్ ద సైలెన్స్ అంటే ఏంటిది, దైవ సేవకుల గురించి మోసపోయిన వాళ్ళు ఎవరు ఉంటే వచ్చి గలం ఇప్పండి ముందుకు వచ్చి, వాళ్ళు వచ్చి ఇప్పండి వీళ్ళు వచ్చి ఇప్పండి అది కూర్చుని చెప్పి దొంగ మాటలు చెప్పావు కదా,
నీ సంస్థలోనే నీ సంస్థలో పనిచేసే వాళ్ళే శివశక్తి అని చెప్పి మొత్తం మాములు సంస్థ పెట్టుకున్న ఈ శివశక్తి ఆఫీసులోనే. అర్థమైందా? బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇదిగో ఈ రీతిగా ఉందరా మొత్తం మాది. ఇదిగో నీ సంస్థలో పనిచేసే వ్యధవే వీడు, కమ్మోళ్ళ భార్యలు రెడ్లు భార్యలు నా ఉంపుడు కత్తులు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నీ సంస్థలో ఉన్నవారే ఇదిగో ఈ రీతిగా ముందుకొచ్చి గలమెత్తి ఇదిగో ఇదిగో ఈ రీతిగా వీడియో పెట్టి మాకు పంపించడం జరిగింది. ఎరా ఏమంటారా? బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇదేగా? ఇంకా చూపిస్తారు. నేను తిట్టలేను వేరే ఎవరిని కూడా, ఎందుకంటే వేరే క్యాస్ట్ వాళ్ళు నాకు అనవసరం. నువ్వు నా క్యాస్ట్ అన్నప్పుడు నేను నా క్యాస్ట్ గురించి మాట్లాడతాను. నేను అంటే నువ్వెవడివిరా అంటానికి, ఇప్పుడు కత్తలు అంటానికి, అసలు నీకేంటా నొప్పి? అరే భాస్కర్గా ఇప్పుడు డైరెక్ట్గా తిట్టబడినావు కదా, డైరెక్ట్గా తెలుస్తున్నా. భాస్కర్ అర్థమైందట్రా? ఆ రాజేష్ నిన్ను సౌందర్యంతో పోలుస్తున్నాడు, సిక్కులేని కదా ఆడవాళ్ళ చేత బూట్లు తిడుతుంది. అసలు నీ బతికి ఏంటి, ఇంకేంటి అసలు? ఎరా నువ్వు ఎప్పుడైనా ఈ మొహం ఎప్పుడైనా అర్థం చూసుకున్నావురా భాస్కర్ గా? చూసుకున్నారంటారా మీరు? సౌందర్యంతో పోలుస్తున్నాడు, సిగ్గులేని రాజేశ్వరి సౌందర్యంతో పోలుస్తున్నాడు. ఇంకా అంతకంటే దరిద్రమైన పోలిక, అంతకంటే దరిద్ర అంటే ఆనంద్ కూడా అని అర్థం. ఆనంది కదా, హాయ్ నారాయణ గారు, శుభోదయం అండి. ఎవరన్నా రండి, ఎవరన్నా రండి, ఎవరన్నా రండి అని చెప్పి తెలియపరిచేవు కదరా మొత్తం మాది. ఇదిగో వచ్చారు, వచ్చి బ్రేక్ ద సైలెన్స్ అంటే ఏంటిది, అంటే ఏమిటి స్పష్టంగా తెలియపరుస్తారు. బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇదిరా మొత్తం మాది కరుణాకర్ సుగ్గున అండ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, మత విద్వేషాలు ఎచ్చుకుంటే మొత్తం మాదలు ఎవరైతే ఉన్నారో వారు మొత్తానికి ఇదిగో ఇదే బ్రేక్ ద సైలెన్స్ అంటే. ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు, ఈ మొత్తం బయటికి తెస్తాను. ఇది పార్ట్ 1 కేస్తాను, పార్ట్ 2 వచ్చింది, పార్ట్ 3 వచ్చింది, ఎన్ని పార్ట్లు వస్తాయి మీ ఇష్టమే. కానీ అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ శివశక్తి మొత్తం మాదల నుంచి చాలామంది బయటకు పోయిన వాళ్ళు ఉంటారు. చాలా బ్రేక్ ద సైలెన్స్ అంటే ఏంటో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదిగో వీడి పేరు చాట్లపల్లి కళ్యాణ్ గడ్డేడు. వీడెవడయ్యా అంటే శివశక్తి మొత్తం మాదలో వీడు ఒక మొత్తం మాది ఆ సంస్థలో ఉండేవాడు. శివశక్తి సంస్థ నుండి చీలిపోయి ఈ సంస్థ చేసే పనులు నచ్చక చాలామంది లేడీస్ అలాగే జెంట్స్ చాలామంది వెళ్ళిపోయారు బయటికి. వెళ్ళిపోయి కొన్ని సంస్థలు పెట్టుకున్నారు, హిందూ జనశక్తి, ఆ శక్తులు, ఈ శక్తులు అని చెప్పి అడ్డమైన శక్తుల పేర్లన్నీ పెట్టుకున్నారు. అయితే హిందూ సైన్యం అని, ఆ సైన్యం అని, ఈ సైన్యం అని, ఇంకా చండాలం అంతా శక్తుల పేర్లన్నీ పెట్టుకున్నారు వీళ్ళు. పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఏమన్నారంటే ఒక్కడిని కూడా పైకి రానివ్వలేదంట. శివశక్తి సంస్థ నుంచి బయటికి పోయి పెట్టుకున్న సంస్థల్లో ఒక్క సంస్థను కూడా మేము పైకి రానివ్వలేదు, ఎందుకంటే మా గ్రంథాలు అలా నేర్పినాయి, మాకు ఈర్ష కలిగి బ్రతకమని చెప్పి మా గ్రంథాలు నేర్పినాయి అని చెప్పి చాటపల్లి కళ్యాణ్ గారు ఈ వీడియోలో చెప్తున్నాడు. బ్రేక్ ద సైలెన్స్ అంటే కరుణాకర్ గారికి అండ్ కో అండ్ బ్యాచ్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్రేక్ ద సైలెన్స్ అంటే ఏడుగు చూపిస్తున్నాను, చూపిస్తున్నా ఇది చూడండి ఒకసారి. మన సంస్థ నుంచి సుమారు ఇప్పటికే ఒక 10 సంస్థలు పుట్టాయి, పుట్టే అంతే, అది పెరగట్లేదు, చచ్చిపోట్లేదు, అలా ఉండిపోయింది అంతే, మొలకగానే ఉంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి మనం పెరగనీయం కూడా అందులో రెండో డౌట్ లేదు. సిగ్గు కూడా లేకుండా వీడు ఏం చెప్తున్నాడంటే ఈ వీడియోలో ఏం చెప్తున్నాడంటే చాట్లపల్లి కళ్యాణ్ గారు అనేవాడు సిగ్గు బుద్ధి కూడా లేకుండా ఏం మాట్లాడుతున్నాడంటే శివశక్తి సంస్థ శివశక్తి చేసే పనులు నచ్చక మన సంస్థ నుండి ఒక 10 సంస్థలు బయటికి వెళ్ళినాయి. బయటికి వెళ్ళిన తర్వాత శివశక్తి ఆ సంస్థలు ఈ సంస్థలు చెప్పి అడ్డమైన శక్తుల పేర్లు పెట్టుకొని కొన్ని సంస్థలు నడుస్తున్నాయి. అయితే ఒక్క సంస్థ కూడా అభివృద్ధి కాలేదు, ఎందుకంటే మేము అభివృద్ధి కానేమో స్పష్టంగా ఈ వీడియోలో సిగ్గు లేకుండా చెప్తున్నాడు. ఎరా మొత్తం మాది కరుణాకర్ సుగ్గునాడు బ్యాచ్. ఎరా బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇదిరా, ఇది బ్రేక్ ద సైలెన్స్ అంటే. అంతేగాని బైబుల్ గ్రంథంలో అది ఉంది, యేసుక్రీస్తు వారు అది ఇది గుసుగుడ్డు ఎరా వీడియో కూడా పెట్టి బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇది, దైవ సేవకుల నుంచి మోసపోయిన వాళ్ళు ఎవరు ఉంటే రండి ముందుకొచ్చి దైర్యంగా గలం ఇప్పండి, పాత్రల వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరుంటే వచ్చి ముందుకొచ్చి దైర్యంగా గలం ఇప్పండి అని చెప్పి దొంగ వీడియోలు పెడతావా? బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇదిరా, ఇది బ్రేక్ ద సైలెన్స్ అంటే. ఇది చూడు అదిరా అభివృద్ధి తొక్కేస్తారంట. చూడు రావణాసురుడిని బొటనీలతో తొక్కేసినట్టు మన దగ్గర నుంచి బయటకు పోయి ఏమైనా చేద్దామంటే వాడిని ఇంకా పేట అయిందా?
ఏమంటున్నాడు వీడు, ఈ మొత్తం మాది చాటపల్లి కళ్యాణ్గాడు ఏమంటున్నాడు వీడు, మా సంస్థ నుండి అవతలకి వెళ్ళి ఇంకో వేరే సంస్థ పెట్టారంటే మేము బతకలేము, మేము తొక్కేస్తాం వాళ్ళని, అవసరమైతే ఏమైనా చేస్తామని చెప్పి స్పష్టంగా ఈ వీడియోలో చెప్తున్నాడు. ఎరా మొత్తం మాది బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇదిరా, బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇది, బ్రేక్ ద సైలెన్స్ అంటే అంతేగాని అల్లాటప్పగా గల్లీలు తిరిగే బ్యాచ్ని మొత్తాన్ని ఎంతకొచ్చి నువ్వు అటు వీడియోలు పెట్టినరా ఎట్ట వీడియోలు పెట్టినరా, బైబుల్ గ్రంథాలను వక్రీకరించి యేసుక్రీస్తు వారు దూషిస్తూ పాత్రలను దూషిస్తూ అని చెప్పి బ్రేక్ ద సైలెన్స్ అని చెప్పి వీడియోలు పెడతారా నువ్వు? బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇదిరా. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇతని పేరు దాసు, ఇతని పేరు రామదాసు. ఇతను ఎవరయ్యా అంటే శివశక్తి సంస్థలో నుండి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇతను ఒకడు రామదాసు అనే అతను, దేవర రామదాసు ఏదో ఉంది ఇతని పేరు. అర్థమైందా? ఇతనేమి ధైర్యంగా ముందుకొచ్చి వీడియో పెట్టి ఇతనేమి మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇది, బ్రేక్ ద సైలెన్స్ అంటే చూద్దాం ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు. జై శ్రీరామ్. ఒకసారి చూద్దాం ఈ ఇమేజ్ చూడండి. వీళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వాలంట ఒక్కొక్కరు. ఎవడు కరుణాకర సుగ్గునగా అంటే బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇది, బ్రేక్ ద సైలెన్స్ అంటే వీళ్ళు ఆఫీస్ ని నిర్మాణం చేసుకోవాలంట సొంతంగా. బైబుల్ గ్రంథాన్ని వక్రీకరించి దైవ శాఖ దూషిస్తారా? ఏది వీళ్ళ ఆఫీసు? ఎరా వీళ్ళ సంస్థ ఏది? శివశక్తి. శివశక్తి కాదు ఇది, భూత్ శక్తి. అర్థమైందిరా? కరుణాకర్ గారు ఉన్నాడు కదా, కరుణాకర్ గారు, కరుణాకర్ సుగ్గన గారు, వీడు కళ్యాణ్ కుమార్ చట్లపల్లి గారు, ఇట్లాంటి తెల్లరావు చెత్తగాళ్ళు వీళ్ళు, బూతుగాళ్ళు. వీళ్ళని ఏదైనా ప్రశ్నించినామంటే ఫోన్లు చేస్తారు, ఫోన్లు చేసి బూతులు మాట్లాడతా ఏడుస్తారు, అమ్మలక్కలు తిడతారు. ఇది వీళ్ళ యాటిట్యూడ్. మన వాళ్ళని కూడా ఎవరినైనా కానీ వీళ్ళ బిజినెస్లకు ఎవడైనా అడ్డం కలిగిస్తా ఉన్నాడు అనేసి అంటే చేసి వీళ్ళు చేయరు. మళ్ళీ వీళ్ళు ఒకప్పట్లో 2017లో నాకు అప్పుడే నేను మేము నివేదించిన ఇప్పుడు ఇంకో అట్లాంటి ఆడవాళ్ళ దగ్గర ఫోన్లు వేపించి బుద్ధులు వినిపిస్తారు. ఎందుకంటే లేడీస్ ఫోన్ చేసినారంటే మనం తిరిగి ఏం మాట్లాడలేము, తిరిగి తిట్టలేము. అందువల్ల వాళ్ళ దగ్గర ఫోన్లు వినిపించి వాళ్ళు దళితులైతే ఏమి, ఎవరైతే ఏమి అని మేలిపోయి మాట్లాడు బొంగులు అది ఇది అనేసి బూతు మాటలు మాట్లాడతారు. ఆడవాళ్ళు ఎవరైనా బూతులు మాట్లాడతారా? బూతులు మాట్లాడతారండి, పాస్టర్ వాళ్ళ మాస్టర్ రండి అని చెప్పి వీడియో పెడతావా? బ్రేక్ ద సైలెన్స్ అంటే అది కాదు రా మొత్తం మాది కర్ణాకర్ సుగ్గన. బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇది, ఇది బ్రేక్ ద సైలెన్స్ అంటే. ఇంకా చాలా వీడియోలు వస్తాయి చూసుకో. లక్షలు ఫండ్స్ తీసుకొని తాగి తందనాలు ఆడి విలాసాలు చేస్తా ఉండే చెత్తగా ఎవరు మీ బ్రతుకులు చూడరా? అట్ట భయపడుతున్నాడు స్పష్టంగా ధైర్యంగా ముందుకొచ్చి. ఏ ఆలయాన్ని మీరు ఉద్ధరించినారు? ఏ ఆలయం కోసం పోరాటం చేసినారు? దేని గురించి ఏం చేసినారు? స్పష్టంగా ఇదిగో ఈ రీతిగా ముందుకొచ్చి చెప్పే ఇందాక వీడియోలో బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇదిగో ఈ రీతిగా దైవ సేవకుల వల్ల పాస్టర్ల వల్ల మోసపోయిన వాళ్ళు ఉంటే రండి, మురికి ఊపిల నుంచి ఉంటే ముందుకొచ్చి గలవ ఇప్పండి అని చెప్పి ఒక నెల నుంచి కొట్టుకుంటున్నావు. చాలా మంది సహోదరులు సహోదరులు ఏమంటారంటే అరే ఎదవా ఎదవన్నారు, ఎదవా పాస్టర్ల వల్ల దైవ సేవకుల వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఎవరు ముందుకు రాలా. ఈ మధ్య కాలంలో ఇదిగో సహోదరులు చాలా మంది ముందుకొచ్చి అన్న దైవ సేవకుల వల్ల పాస్టర్ల వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు కానీ ఈ శివశక్తి ఈ బ్రేక్ ద సైలెన్స్ అని చెప్పి ఎవడైతే పెట్టాడో వీడి వల్ల మేము మోసపోయాం, చాలా మోసపోయాం, కమ్మల భార్యని రెడ్లు భార్యని మా ఉంపుడు కత్తిరని చెప్పి తిట్టిచ్చాడు వీడు కర్ణాకర సుగ్గునగాడు. అర్థమైందా? అలాగే చాలా చాలా చేశాడు అన్న. ఇదిగో మేము ఈ విధంగా మేము ముందుకు వస్తాం, వాడు ఏ రీతిగా అయితే ముందుకు రమ్మన్నాడు క్రైస్తవుల్ని, క్రైస్తవుల వల్ల మోసపోయిన ఎవరు లేరు కానీ ఇదిగో ఈ రీతిగా మొత్తం మాది శివశక్తి మొత్తం మాది కరుణాకర సుగ్గునగాడు వల్ల మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నాం మేము, ఇదిగో ఈ రీతిగా మేము ముందుకు వచ్చి గలవిప్పుతామన్నా అని చెప్పినప్పుడు ఎప్పుడ్రా మీకు ఎందుకు గలవిప్పండ్రా అని చెప్పి చెప్పినప్పుడు ఈ రీతిగా వీడియో చేసి పంపించారు నాకు. ఇంకా వీడియోలు చాలా వస్తాయి. బ్రేక్ ద సైలెన్స్ అంటే ఏడిదో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎలాంటి మతోన్మాదుల్ని ఎదిరించి ఈ సంస్థ నుంచి బయటకు వచ్చిన ఎవరైతే ఉన్నారో ఆ వీడియో లింకులు మీ దగ్గర ఉంటే ఇదిగో ఈ వీడియో కింద లింకులు షేర్ చేయండి.
ఆ బ్రేక్ ద సైలెన్స్ అంటే ఏంటిదో ఏమిటో ఈ కరుణాకర సుగ్గునగాడికి అలాగే ఈ మత ఉద్దేశాలు నచ్చుకుంటే మొత్తం మొదలు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థలు ఈ సంస్థలు అని పేరు పెట్టుకొని ఈ సమయంలో క్రైస్తవులను దూషిస్తూ క్రైస్తవులను హింసిస్తున్న సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెప్పుతో కొట్టినట్టు వాళ్ళకి బుద్ధి ఈ రకంగా చెప్తా. బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇదిరా మతోన్మాదులారా. చూడండి ఈ చట్టాలలో క్రైస్తవుల మీద షార్ట్ ఫిల్మ్ తీసి స్టార్ట్ చేసినారు. రామాయణానికి కళంకం తెచ్చిపెట్టే విధంగా మళ్ళీ ఇప్పుడు శివుడి మీద ఇంకో షార్ట్ ఫిల్మ్ అంట వాళ్ళు. లింగం మర్మాంగం అంట ఏమి లింగం మర్మాంగం అంటే అట్లా అనుకుందామా? లింగాన్ని మర్మాంగంగానే అనుకోండి. మీరంతా మర్మాంగాల పూజలు చేయండి. దేవుడు పాదాలకు పూజ చేస్తాం, మేము లింగాలకు పూజ చేయం, మర్మాంగాలకు పూజ చేయం. ఇదంతా వస్తుంది సమాజంలో పరిస్థితి ఆలోచన ఫ్యూచర్ లో ఈ చెత్త వల్ల చేస్తా ఉండేటువంటి పనుల వల్ల వీళ్ళంతా హిందువులు కారు, వీళ్ళు సనాతన ధర్మానికి సంబంధించిన వైదికులు కానీ కారు. వీళ్ళు వీళ్ళు కిరస్థాని కాళ్ళు, కిరస్థాని కాళ్ళకి అమ్ముడైపోయినటువంటి వేసేవాళ్ళు వీళ్ళు, దరిద్రులు వీళ్ళు. ఈ శివశక్తి అనే సంస్థ పనిమాలిన శక్తులు హిందూ సంస్థలు పరమ దరిద్రంగా తయారు. ఇంకా భ్రష్టు చేస్తా ఉండవు, తప్పితే ఉద్ధరించింది ఏమీ లేదు. ఒక సమస్య మీద కూడా చట్టపరంగా దృష్టిలోకి వెళ్ళి పోరాటం చేసి సాధించుకుంది ఒక్కటి కూడా లేదు. అర్థమైందా? ఇప్పటి వరకు ఈ వీడియో ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి వందనాలు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బ్రేక్ ద సైలెన్స్ చెప్పి ఒక వీడియో, బ్రేక్ ద సైలెన్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టాడు కరుణాకర సుగ్గున మొత్తం మాది. పెట్టినోడు పెట్టుకోక వీడి గ్రంథాల గురించి వీడి దేవుడి గురించి చెప్పుకుంటే మనకు సంబంధం లేదు. పెట్టేవాడు పెట్టుకుంటే మనం వీడియో మనం ఫస్ట్లో చూసిన విధంగా పాస్టర్ల వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరు ఉంటే రండి ముందుకి, దైవ సేవకుల వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరు ఉంటే రండి ముందుకి, ముందుకు వచ్చి ధైర్యంగా గలం ఇప్పండి నీకెందు నేను ఉన్నాను అని చెప్పి వీడియో ఒకటి పెట్టాడు. దానికి ఒక పేరు పెట్టాడు, బ్రేక్ ద సైలెన్స్ అని చెప్పి పేరు పెట్టాడు. అయితే ఒక నెలలో అయినా కానీ ఒక్కళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు? ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి, అర్థమైందా, బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి ప్రభు నేర్చుకు వారిని దూషిస్తూ దైవ సేవకులు బూతులు తిడుతూ బ్రతుకుతున్న బ్రతుకులేళ్ళయి. ఈ శివశక్తి అనేది మనం ఫస్ట్ కాడి నుంచి ఎప్పుడు ఏ రీతిగా ఉందో ఎలా ఉందో మనం స్పష్టంగా తెలియపరిచాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం నుంచి మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు, దైవ సేవకులు ఎవరిని మోసం చేయరు. దైవ సేవకులు మోసపోయిన వాళ్ళు ఉన్నారు, పాత్రల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు మోసం చేసినట్టు చరిత్రలో లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం అలా నేర్పలేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పి స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. తల్లిదండ్రులు సన్మానించమని చెప్పి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇదిగో ప్రతి ఒక్క విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా, ఇదిగో నీతిగా నిజాయితీగా స్పష్టంగా తెలియపరుచున్నాడు బైబిల్ గ్రంథంలో. ఇలాంటి వారు ఈ బైబిల్ చదివేవారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు ఏం పని మోసం చేయాలని? ఎవరు మోసం చేయరు, అర్థమైందా? కాకపోతే ఈ మొత్తం మాది కరుణాకర సుగ్గునగాడికి ఈ మధ్యకాలంలో డబ్బులు సంపాదన తక్కువయ్యి, ఆఫీసులో వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. ఆఫీసు ఒకటి కట్టాడు కదా, ఆఫీసు వాళ్ళకి సరైన సమయంలో జీతాలు ఇవ్వలేకపోతేసరికి అది వాళ్ళు ఈ రీతిగా ముందుకు వచ్చి, ఇదిగో బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇదండి వాడు చెబుతున్నాడు. కానీ బ్రేక్ ద సైలెన్స్ అంటే అది కాదు. క్రైస్తవుల వల్ల దైవ సేవకుల వల్ల ఎవరు మోసపోరు, అర్థమైందా? మోసపోయిందల్లా ఇది శివశక్తి మొత్తం మాది కరుణాకర సుగ్గునగాడు వల్ల అని మేము మోసపోయాము. వాళ్ళు కాదు కదా ధైర్యంగా గలం ఇప్పేది, ఇదిగో మేము ఇది ఈ రీతికి మేము ముందుకు వచ్చి గలం ఇప్పుతాము, మేము ఇదిగో ఈ రథంగా ఈ రీతికి మాట్లాడతాము అని చెప్పి స్పష్టంగా ఇదిగో ఈ రీతిగా వచ్చి వీడియో ఈ రీతికి మనకి లింక్ పంపించారు. వీడియో మాట్లాడి ఎరా కరుణాకర సుగ్గునగాడి బ్యాచ్ ఎవరైతే ఉన్నాడో బ్రేక్ ద సైలెన్స్ అని పెట్టే విధవా. అర్థమైందంటారా? ఇప్పటి వరకు బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇది, అర్థమైందా? బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇదిరా మొత్తం మాది కరుణాకర సుగ్గునగా, అర్థమైందా? ఇంకా చాలామంది వీడియోలు పంపిస్తున్నారు నాకు, వీడియో లింకులు వస్తాయి.
బ్రేక్ ద సైలెన్స్ అని చెప్పి పార్ట్ వన్కి అర్థం బ్రేక్ ద సైలెన్స్. నీ వల్ల మోసపోయిన వాళ్ళు, నువ్వు ఎంతమంది అయితే బూతులు తిట్టావో అర్థమైందా, నువ్వు ఏ రీతిగా జనాల మొత్తాన్ని తొక్కేసి నువ్వు ఏ రీతిగా ఎదిగావో, నువ్వు ఎన్ని సంస్థల దగ్గర డబ్బులు తీసుకున్నావో అర్థమైందా, నువ్వు ఎంతమంది వాళ్ళ దుష్ప్రచారం చేశావో మొత్తం వస్తాయి బ్రేక్ ద సైలెన్స్. ఇది పార్ట్ వన్. పార్ట్ టూ వస్తుంది, త్రీ వస్తుంది, ఫోరు, ఫైవ్, ఎన్ని వస్తాయో ఇక అర్థమైందా. బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇదిరా మొత్తం మధు కరుణాకర సుగ్గన, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వీడియో మాట్లాడేటప్పుడు బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించిన ఎవడైనా కానీ, బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించిన ప్రభువు యేసుక్రీస్తు వారిని దూషించిన దైవ సేవకుల వల్ల కానీ, పాస్టర్ల వల్ల, సువార్థికుల వల్ల, వదిగో ఇవ్వాలని దూషి దూషించినా కానీ, ప్రతి ఒక్కరికి ఇదిగో ఈ రీతిగా కౌంటర్ పడింది. ప్రతి ఒక్కరూ ఈ రీతి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీడియోలు చేసిన బాధ్యత మీకుందరా, మొత్తం మొదలారా. ఏదన్నా ఉంటే మీ గ్రంథాల గురించి చెప్పుకోండి, ఏదన్నా ఉంటే మీ దేవుడి గురించి చెప్పుకోండి. మీ గ్రంథాల్లో నాణ్యత అంటే మీ దేవుడి గురించి చెప్పుకోండి. మీ దేవుళ్ళు నాణ్యత అంటే మీ దేవుడి దేవతల గురించి, 33,000 కోట్ల దేవి దేవతల గురించి పేర్లు చెప్పండి. అంతేగాని మత ఉన్న మాదులార, మత విద్వేషం రెచ్చగొట్టే విధంగా సస్యశ్యామలు మన నా భారతదేశంలో, మా భారతదేశంలో అన్నతమ్ములుగా హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు పెడుతున్న మన భారతదేశంలో అల్లర్లు సృష్టించి ఈ రీతిగా గొడవ పెడతానికి బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి దైవ సేవకులు దూషిస్తారా? దైవ సేవకుల వల్ల మోసపోయిన వాళ్ళు ఉండారా? పాస్టర్ల వల్ల మోసపోయిన వాళ్ళు ఉండారా? ఎదవ వీడియోలు కానీ ఎవడైనా పెడితే మట్టికి ఇది ఈ రీతిగా కౌంటర్ పడింది. ఎవరికైనా కానీ వీడియోలు పెడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడియోలు పెట్టుకోవాల్సిన బాధ్యత మీకుందరా, ఎదవల్లారా? మీ పోషణ కాలం తక్కువైంది, ఇంక మిమ్మల్ని ఎవరు పోషించరు. అర్థమైంది? ఆ గూగుల్ పేలు, ఫోన్పేలు, ఆ పేలు, ఈ పేలు మొత్తం ఆగిపోతాయి. ప్రజెంట్ నీ పరిస్థితి ఎలా ఉందాయంటే శివశక్తి సంస్థ ఆఫీసులోనే జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉండవు నువ్వు. ఇక ఎవరు నీకు డబ్బులు పంపించారా? ఇదిగో ఇది బ్రేక్ ద సైలెన్స్ ఫస్ట్ ఇది, పార్ట్ వన్ ఇది, తర్వాత చాలా వస్తాయి. ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడియోలు చేసిన బాధ్యత మీకుంది. అరే కరుణాకర సుగ్గనాక ఈ వీడియో చూసి చూసినా సరే సిగ్గు తెచ్చుకోరా, ఎదవ ఎదవని. నీ వల్ల ఎంతమంది బాధపడ్డారు, నీ వల్ల నువ్వు ఎంతమందిని హింసించావు, నువ్వు ఎంతమందిని బాధ పెట్టావు. మురికి ఊబంటే శివశక్తిరా, మురికి ఊబిలో నుంచి చాలామంది బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? వాళ్ళు ఏ రీతిగా వీడియోలు పెట్టే ఉన్నాయి మా దగ్గర, ఆల్రెడీ లింకులు నాకు పంపిస్తున్నారు, షేర్ చేస్తారు, ఇబ్బంది ఏమి లేదు. బ్రేక్ ద సైలెన్స్ అంటే ఏంటో త్వరలోనే నీకు చూపిస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడియోలు చేయడం నేర్చుకోండి. మత ఉన్మాదులు, మత విద్యుత్ రెచ్చగొట్టే మత ఉన్మాదులు ఎవరైనా కానీ, అర్థమైందా? ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రీతిగా మీ ముందు రావడానికి ముఖ్య కారణం ఏమన్నదంటే, ఈ మొత్తం మాది కరుణాకర సుగ్గన అనేవాడు ఈ మధ్యకాలంలో బ్రేక్ ద సైలెన్స్ అని చెప్పి ఒక వీడియో ఒకటి పెట్టాడు. వీడియో ఒకటి పెట్టి రండి బైబుల్ గ్రంథంలో, బైబుల్ గ్రంథాన్ని వక్రీకరించే వాళ్ళు, అలాగే పాస్టర్ల వల్ల మోసపోయిన వాళ్ళు, దైవ సేవకుల వల్ల మోసపోయిన వాళ్ళు ఏమైనా ఉంటే ముందుకు ధైర్యంగా వచ్చి గలవ ఎప్పండి అని చెప్పి ఒక నెల క్రితం వీడియో పెడితే ఒక్కరు వచ్చిన వాళ్ళు లేరు. ఎందుకంటే దైవ సేవకుల వల్ల, పాస్టర్ల వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరు ఉండరు, ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో ఎంత ఇబ్బంది అయినా సరే దైవ సేవకులు ఎదుర్కొంటారు. ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే విశ్వాసుల వల్ల, దైవ సేవకులు పాపం ఇబ్బంది పడాల్సిందే. కానీ దైవ సేవకులు వల్ల విశ్వాసులు ఎప్పుడు ఇబ్బంది పడిన చరిత్ర లేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మే, మేము నమ్మే గ్రంథం అలాంటిది, మేము ఫాలో అయ్యే దేవుడు అలాంటి వాడు. అంతేగాని ఇదిగో బైబిల్ గ్రంథం అది ఉంది, బైబిల్ గ్రంథం ఇది ఉంది, రెండు రాండి అని చెప్తే నెల నుంచి ఎవరు రాలేదు. అందుకని ఇదిగో శివశక్తి ఆఫీసులోనే పనిచేసేవాళ్ళు లేడీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చి ఇదిగో కమ్మోళ్ళ భార్యలో, రెడ్లు భార్యలు, మా ఉంపుడు కత్తెలు అని చెప్పి పనికి మళ్ళీ ఎదవా, నువ్వు దగ్గర నుండి తిట్టిచ్చావు నువ్వు అని చెప్పి మనం ఈ వీడియోలో చూసాం కదా. ఆ సహోదరులు ఎంత వేదనకు గురయ్యి, ఒరే శివశక్తి ఆఫీసులో మేము బయటకు వచ్చేస్తాము, మేము ఉండము ఆఫీసులో నుండి అని చెప్పి తెలియపరిచారు. అదే రీతిగా చాలా చెప్పారు. చెప్పి అలాగే చెప్పిన తర్వాత మేము ఉండమని చెప్పి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత కూడా కరెంటు ప్రాబ్లం అయ్యి కరెంటు పోయింది, తర్వాత మళ్ళీ వచ్చింది, త్వరగానే వచ్చింది. అయితే ఇదిగో ఈ రీతిగా ఎవరైతే తిట్టారో వాళ్ళు బయటకు వచ్చి బ్రేక్ ద సైలెన్స్ అంటే అది కాదురా, బ్రేక్ ద సైలెన్స్ అంటే మీ వల్ల మేము మోసపోయాము కావు కనుక, ఇదిగో నీ వల్ల మేము ఇదిగో ఈ రీతిగా మేము గాయపడ్డాం కనుక, ఇదిగో మేము ఈ రీతిగా మేము ముందుకు వచ్చి బ్రేక్ ద సైలెన్స్ అనే దానికి సరైన ఆన్సర్ ఇస్తామరా కొండన ద్వారా అని చెప్పి ఇదిగో ఈ రీతిగా ముందుకు వచ్చారు. అలాగే చాలామంది ముందుకు వస్తున్నారు.
బ్రేక్ ద సైలెన్స్ అంటే ఇదిరా మొత్తం మాది కరుణాకర్ సుగ్గునా అని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియపరచడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు. మరికొన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను. యేసు రక్తమే జయం.